హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక సేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, స్మాల్గా ట్రావెల్ బ్లాగ్ అనేది షూట్ చేశాను, అది మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం, మా హస్బెండ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడైతే వైజాగ్ రైల్వే స్టేషన్, అమ్మ వచ్చిందనమాట. అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు పాపని చూద్దామని, అలాగే చిన్న పని ఉంది దానికోసం అని కూడా వచ్చారు. అంటే ఏం లేదు, పాప డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవాలి, ఆ పేపర్ నా దగ్గరే ఉండిపోయిందనమాట, అది ఇవ్వడానికని రమ్మంటే వచ్చారు. మా అమ్మ పాపం ఫొటోస్ తీస్తున్నాను అనుకుని ఫొటోస్ తీ అని చెప్తుంది. అలాగా డాడీ జాగ్రత్తలు చెప్తున్నారు తనకి, అమ్మని ఏడిపించొద్దు అనేసి. అదేమో పాపం అప్పుడే లేచింది, చాలా చిరాగ్గా ఉందన్నమాట పాప అయితే. సో ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే ఇది అందరికీ తెలిసే ఉంటుంది, రాజమండ్రి గోదావరి అన్నమాట. సో వెళ్ళేటప్పుడు గోదావరి అయితే తగులుతుంది కదా, అది అలాగా షూట్ చేశాను. ఇటువైపు అయితే కొత్త బ్రిడ్జ్ అంట, అవతల వైపు పాత బ్రిడ్జ్ ఉంటుందంట. అంటే యాక్చువల్గా నాకు తెలీదు, మా హస్బెండ్ చెప్పారు. సో షూట్ చేద్దామని చెప్పేసి షూట్ చేశాను. చిన్నప్పుడు అయితే తిరుపతి అలా వెళ్ళేటప్పుడు అయితే గోదావరిలోనే కాయిన్స్ వేసేవాళ్ళం. ఇప్పుడు వేస్తారు కానీ మేము రోపడి ఉన్నాం కదా, సో వేయలేదు. అలా చూపిస్తున్నాను, చూడండి మధ్యలో ఎంత వాటర్ ఎండిపోయింది. అసలు వాటర్ అయితే మధ్యలో లేదు, ఈ మధ్య చాలా ఎండలు కాస్తున్నాయి కదా, సో అందుకని అలా ఉండొచ్చు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము ట్రైన్ అయితే గుంతగల్లులో దిగామండి. సో అక్కడ నుండి కారులో వెళ్తున్నాం, ఆదోని వెళ్తున్నాం. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ చేశాను, మా మేడం గారు అయితే అప్పుడే పడుకొని లేచారు. సో అలాగా వెళ్తున్నాం, సేఫ్గా దిగిపోయాం. అక్కడ నుండి కారులో వెళ్తున్నాం అనమాట. ఇదైతే ఎంట్రన్స్ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది వెళ్ళిపోయాక మొబైల్ తీసేటప్పటికి బ్యాక్ సైడ్ నుండి చూపించాను మీకు. చూడండి ఎంత సైలెంట్గా బుద్ధిమంతరంలో కూర్చుంది, కానీ మధ్య అయితే దీని కలర్ ఎక్కువైంది, బాగా అల్లర్ చేస్తుంది అనమాట. నన్నైతే ఈరోజు అంటే వీడియో షూట్ చేసిన రోజు అసలు పనే చేసుకోనివ్వలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేశాను, అన్నీ చేసేద్దాము, అంతా క్లీన్ చేసేద్దాము, అది ఇది అనుకున్నాను, కానీ ఏది అవ్వలేదు. పాపను పట్టుకొని కూర్చొనే ఉన్నాను అనమాట, ఏ పని చేయకుండా. సో నైట్ హస్బెండ్ వచ్చాక చేసుకున్నాం ఇద్దరం కలిసి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను, ఇది బ్రిడ్జ్ మీద నుండి వెళ్తున్నాం అనుకుంటా. అక్కడ ఇది పాత బ్రిడ్జ్ అన్నారు, పాత బ్రిడ్జ్ మీద నుండి వెళ్తుంటే అది మీకు వీడియో షూట్ చేశాను, అది కూడా షేర్ చేస్తున్నాను. సో ఫైనల్గా వచ్చేసాను. ఆల్రెడీ నేను లాస్ట్ మంతే వచ్చాను, మళ్ళీ మ్యారేజ్ ఉంది మరిది అనేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒక 20 డేస్ ఉన్నాను అక్కడ. మ్యారేజ్ అది అయిపోయాక మళ్ళీ మా ఆయన వచ్చి మ్యారేజ్కి వచ్చారు. అలాగా అయిపోయాక ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే అత్తయ్యని తీసుకొచ్చాను, అత్తయ్య పని బాగా హెల్ప్ చేశారు. అంటే అత్తయ్య ఆల్మోస్ట్ చేశారు, నేను ఆవిడకి హెల్ప్ చేశాను. అలాగా నాకు అంత ఇబ్బంది ఉండేది కాదు పాపను చూసుకోవడం. ఇప్పుడైతే పాపను చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఒక్కళ్ళని చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా. సో ఇక్కడ చూసారు కదా విశాల్ మార్ట్ ఉంది, ఆదోన్లో ఉందన్నమాట. మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు, ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాం, చూడాలి. సో ఇదంతా ఆదోని రోడ్, మీకు అది చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ అయినట్టున్నాం. మేము ఇంటికి వచ్చినప్పటికీ 6 అయిపోయింది, 6:15 అలా అవుతుందన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక సేఖర్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఫైనల్గా మా ఆయన దగ్గరికి అయితే వచ్చేసాం. సో తెలుసు చాలామందికి మా ఆయన కర్నూలులో ఉంటారని, సో అక్కడికైతే వచ్చేసాను. చూడండి మా ఇల్లు ఎలా ఉందో, ఇదన్నమాట ఇలా ఉంది. ఆల్రెడీ నేను వచ్చి మళ్ళీ విజయనగరం వెళ్ళి మళ్ళీ వచ్చానమాట. సో అప్పుడైతే ఇంకా దారుణంగా ఉండేది,
ఇప్పుడైతే ఇలా ఉంది. మీకు తర్వాత హౌస్ అనేది చూపిస్తాను, ప్రజెంట్ నార్మల్గా చూపిస్తున్నాను. ఎలా ఉంది, నేను ఎలా సర్దుకోవాలి అనేది చాలా కష్టం. ఎంత దారుణంగా ఉంది ఇల్లు అయితే చూడండి. కిచెన్ ఇలా అన్నమాట. సో ఇవన్నీ చేసేస్తాను ఈరోజు, ఎలా అయినా పనంతా కంప్లీట్ చేసేసుకుంటాను. అంటే పాపని ఆంటీ వాళ్ళకి ఇచ్చాను, కింద ఉన్న ఆంటీ వాళ్ళకి ఇచ్చాను. పాప వచ్చేలోపు సగం పని అయిపోతే మా హస్బెండ్ వస్తారు, ఆయన వచ్చాక మిగతా పని చేసుకోవచ్చు, లేదు అంటే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. సో చూస్తూ ఉండండి నేను ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అనేది. సో ఫస్ట్ అయితే కిచెన్ స్టార్ట్ చేశాను, కిచెన్ సర్దుదా అనేసి స్టార్ట్ చేశాను. కానీ అనుకున్నది ఒకటే అయింది ఒకటనమాట, పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు. కాబట్టి ఏ పని చేయకుండా మళ్ళీ కిచెన్ అలా అలా సర్దేసి వెళ్ళి కూర్చొని మళ్ళీ పాపను ఎత్తుకొని ఇంకా పాపతో ఉన్నాను. నైట్ ఇద్దరం కలిసి పని అంతా చేసుకున్నాను అన్నమాట. కానీ చాలా కష్టం ఇంట్లో పని చేసుకోవడం, నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. ఇదేదో ముందే అర్థమై ఉంటే బాగుండేది, కానీ ఇప్పుడు అర్థమైంది. సో ఈ వీడియో అయితే టోటల్గా ఏమి ఉండదు, కిచెన్ అలా లైట్గా సర్దుతున్నాను అంటే ఇంటి నుండి కారం చింతపండు అవన్నీ తెచ్చుకున్నాను, అవన్నీ కూడా ఇంకా ఆ డబ్బాలన్నీ తీసేసి మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఏవి అన్నీ వేసుకొని మళ్ళీ ఫిల్ చేసేసి పెట్టేశాను అన్నమాట. సో ఇప్పుడైతే అదే చూపిస్తాను. సో చూడండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ అనేది వస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్తగా వీడియో పోస్ట్ చేస్తాను మీ వరకు ఈజీగా వస్తుంది. సో నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి, చాలా దారుణమైన ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.